पावली मुनिसिपल हाईस्कूल उमेन फोर्स आध्वर्यंलో గణంగా జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. స్థానిక వెంగళరావు నగర్లోని పురపాలక సంఘ హైస్కూల్లో కావలీ ఉమెన్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. పేరెంట్స్ కమిటీ అధ్యక్షురాలు కావలీ ఉమెన్ ఫోర్స్ సెక్రటరీ జి అమర్జ్యోతి సమావేశాన్ని విద్యార్థులకు పరిచయం చేయగా హెడ్ మాస్టర్ సుబ్బారావు అధ్యక్షత వహించగా ప్రత్యేక అతిథిగా రైల్వే ఎస్ఐ అరుణ కుమారి, కన్వీనర్ సి శారద, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అనంతరం ఎస్ఐ అరుణ బాలికా దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరపవలసిన పరిస్థితులను దేశం గుర్తించి సమావేశాల్లో బాలికలకు తగిన జాగ్రత్తలు, సమస్యలను ఎదుర్కొనే ఆత్మరక్షణ పద్ధతులను, నేరాలకు ఉన్న కఠిన సెక్షన్లు, ఆపద సమయంలో తీసుకోదగ్గ చర్యలను వివరించారు. సి శారద మాట్లాడుతూ బాలికా విద్య ప్రాధాన్యతలపై అవగాహన కల్పించే అవసరాన్ని గుర్తించిందని, బేటీ బచావో బేటీ పడావో నేపథ్యంలో పలు కార్యక్రమాలు జరిపి బాలికలలో చైతన్యం పెంపొందించడమే జాతీయ బాలిక దినోత్సవ లక్ష్యమన్నారు. బాలికల యొక్క ఆరోగ్యం, మీ యొక్క హక్కులు, మీ పోషకాహారం, ఇంకా సామాజిక సమస్యలు ఇవన్నీ మీకు తెలియజెప్పడమే కాకుండా ఆజాదీక అమృత మహోత్సవ్ అని చెప్పి ఈ సంవత్సరం జరుపుతున్నారు. 75 ఏళ్ళ సార్లు ఆడవాళ్లతోటి రకరకాల ప్రదేశాల్లో రంగోలీ ఉత్సవం జరుపుతున్నారు. ఇప్పుడు ఎందుకనంటే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా అందులో కొందరికి బహుమానాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మన స్వాతంత్ర సమర యోధులు లేదా స్ఫూర్తినిచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ల పేరు మీద బాలికలకు సత్కారం కూడా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మనం బాలికా దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు ఆడవాళ్ళకి ఫ్రమ్ హోమ్ టు టూమ్ అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి దగ్గర నుంచి టూమ్ అంటే సమాధి అక్కడ వరకు కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈ రోజు అయితే ఈ మాత్రం మనం వచ్చి స్కూల్ కు చదువుకోగలుగుతున్నాం. 75 ఏళ్ల క్రితం తీసుకున్నట్టయితే బాల్య వివాహాలు ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తున్నారు చిన్నప్పుడే 10-12 ఏళ్లకు పెళ్లి చేసేయాల, చేయకపోతే ఆ కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించేటువంటి శిక్ష ఉండేదన్నమాట. దానికి భయపడి పెళ్లి చేసేవాళ్ళు. మరి అలాంటప్పుడు అక్కడి నుంచి తీసుకున్నట్టయితే కన్యాశుల్కం ఇప్పుడు వరకట్నం ఉన్నట్లుగా కన్యాశుల్కం ఆడవాళ్ళకు పెళ్లి చేస్తే డబ్బులు ఇస్తారనమాట, అమ్మాయికి ఇస్తారు డబ్బులు అమ్మాయి తల్లిదండ్రులకి, అందుకని ఆశపడి చేసేవాళ్ళు. తర్వాత కొన్నాళ్ళకి భర్త చచ్చిపోతే అంటే 10-12 మందికి ఇక్కడ మీరు తెలుసుకున్న విషయాన్ని చెప్పాలి. మనం దారిలో పోతుంటే పిల్లలు ఎప్పుడైనా స్కూల్ కి గమనిస్తే రకాల నుంచి మా స్కూల్ నుంచి పోతూ వస్తూ వాళ్ళు చూసిన సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళని నిలబడి అడిగా సినిమా గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటారమ్మా, మీరు ఎందుకని ఒక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ పోకూడదని. అంటే సినిమాల ప్రభావం అంత ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు ఏవి చూడదగిన సినిమాలు లేవు. సగం ఆడవాళ్ల మీద జరిగేటువంటి అన్ని రకాల అఘాయిత్యాలకు కారణం సినిమాలు. సినిమాల్లో ఆడవాళ్ళని అసభ్యకరంగా చూపిస్తున్నారు, వాళ్ళకి ఒక అరాకొరా దుస్తులు వేస్తున్నారు. ఒక ఆడవాళ్ళు అంటే హీరోనేమో బ్రహ్మాండంగా ఆయన పోరాటాలు చేస్తాడు అన్ని చేస్తారు, హీరోయిన్ మాత్రం ఈ డ్రెస్లు వేసుకుని అర్ధనగ్న డ్రెస్లు వేసుకుని వాళ్ళ పక్కన డాన్స్ వేయడానికి అసహ్యంగా. ఒకనొకప్పుడు మా చిన్నప్పుడు సుడిగుండాలనే సినిమా ఉండేది, ఆ సుడిగుండాలనేటువంటి సినిమాలో ఏం చెప్తారంటే జడ్జి గారి కొడుకుని చంపేస్తారు, హత్య చేస్తారు. తీరు అంత విచారణ జరిపితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏ హత్య చేశారట. అప్పుడు ఎందుకు హత్య చేశారని చూస్తే వాళ్ళు హత్య చేయడం ఎలా అనే డిటెక్టివ్ నవల్ చదివారట. ఆ హత్య చేయడం ఎలా అనేది మనం ఒకటి చదివాం కదా, ప్రాక్టికల్స్ చేద్దామని చెప్పేసి ఈ ఫ్రెండ్ ని చెప్పుపడేశారు. అప్పుడు ఆ జడ్జి తీర్పు ఏమని ఇస్తాడంటే ఈ తప్పు ఈ పిల్లల్ని కాదు. మీ అందరికి నా శుభాకాంక్షలు. అసలు ఈ రోజు మనమంతా ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి కారణం ఏంటమ్మా, గర్ల్స్ చైల్డ్ ఓకేనా, వరల్డ్ అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు? ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఇంత అదే ఇలా బాలికల దినోత్సవం అని స్పెషల్ గా ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది? బాలుర దినోత్సవం, మెన్స్ దినోత్సవం ఇలాంటివి ఏమి అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్లస్ నేషనల్ ఉమెన్స్ డే అని సెపరేట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జాతీయ బాలికల దినోత్సవం అని, బాలికల దినోత్సవము అని, అంతర్జాతీయ బాలికల దినోత్సవము అని మనం ఇంత ప్రత్యేకంగా ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది?
ఒక స్త్రీ తన కడుపులో పుట్టినప్పటి నుంచే స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఎలా స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది? సార్ చెప్పారు కదా, ప్రెగ్నెంట్ గానే ఉండడం మనకి టెక్నాలజీ పెరిగింది, స్కానింగ్ చేయించుకోవడం. ఆ స్కానింగ్ లో ఆడపిల్ల శిశువు ఆడ శిశువు అని తెలిస్తే చాలు, మాకు ఆడపిల్ల అయితే అవసరం లేదు, తీసేయండి గర్భం తీసేయండి అనేసి ఇలా తల్లిదండ్రులే చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఆ తల్లికి ఇష్టం